బహుభాష కోవిదుడు, మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 103వ జయంతిని పురస్కరించుకుని పుష్పాంజలులను ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొట్టమొదటిగా పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో మంత్రిత్వ శాఖల పదవులకు వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, ఎస్సీసెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సెల్ అధ్యక్షులు సూర దేవరాజు, చందన, రోజా, వనిత తదితరులు ఉన్నారు. కలిగించిన వ్యక్తి ఆ వ్యక్తిని మరొకసారి ఆ దేవుడు మరి ఆత్మతో నాటి కలగాలని వారికి మరి కుటుంబ సభ్యులు నేను కరెక్ట్ బహుభాష కోవిదుడు ఈ దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటి ప్రధాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఎన్నో మంత్రిత్వ శాఖలు చేపట్టి వాటికి వంద తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి అకాల మరణం తర్వాత కష్టకాలంలో ఈ యొక్క భారతదేశ ప్రధాని పదవి చేపట్టి 5 సంవత్సరాలు కూడా అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం ఈ భారతదేశం యొక్క బంగారాన్నంతా విదేశాలకు కుదబెట్టినటువంటి పరిస్థితిలో భారత ప్రధానిగా పదవులు చేపట్టిన తర్వాత ఈ భారతదేశానికి మళ్ళీ కుదబెట్టినటువంటి బంగారాన్ని తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక సంస్కరణ తీసుకొచ్చినటువంటి మాననీయులు పివి నరసింహారావు గారు. వారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం.